కల్వరి ప్రేమ నాకై శ్రమ నోర్చి సిలువ మోసిన ప్రేమ నాకై మరణ మోర్చి తిరిగి లేచిన ప్రేమ పాపిని నాదు శాప మోసనే set myself in your presence kalvari prema yesu kalvari prema kalvari prema yesu kalvari prema naakai shramalanu urchi siluvamu sina prema ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కళ్ళు తెరువు. ఒక భక్తుడు చెబుతున్న మాట, నీ సేవకునికి దయచేయబడిన మాటను జ్ఞాపకం చేసుకునము అంటున్నాడు. దేవుడిచ్చిన మాటని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన మనుషుడు కాడు మనకు ఆయన ఇచ్చిన మాటను మర్చిపోవడానికి. అయితే ఈ భక్తుడు ఎందుకంటున్నాడంటే, నేను మర్చిపోలేదయ్యా అని చెప్తున్నాడు. అది అక్కడ ప్రభువుకు చెప్తున్నాడు, నువ్వు చెప్పింది నేను మర్చిపోలేదు, నాకు గుర్తుంది. ఇదే నాకు దీని వలన నాకు నీవు అపాన్ విచ్ యు కాస్ మీ టు హోప్, నేను నిరీక్షణ పెట్టుకోవడానికి ఒక హేతువుగా మారింది అంటున్నాడు. ఒక మనిషినికి ఆశనంత మాత్రం చాలదు, ఆశకి ఆ ఒక సరైన ఆధారము దేవుడై ఉండాలి. యోహాను సువార్త 15:7-8 వచనాల్లో భక్తుడు యేసయ్య మాటలు లిఖితం చేస్తారు. మీరు నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అంటే ఇష్టం వచ్చినట్టు అడిగేస్తామా? అది కాదు. అక్కడది ఆయనలో మనం ఉంటే, మనలో ఆయన మాట ఉంటే అంట, మనం అడిగేది కూడా చాలా వ్యత్యాసంగా ఉండగలుగుతుందంట. మన ఆశలకు, మన కోరికలకు, మన యొక్క ఇష్టాలకు, అయిష్టాలకు అన్నిటికంట దేవుడంట పునాదిగా ఉండాలంట. అప్పుడంట మన యొక్క కోరికలు, ఆశలు సరైన పద్ధతిలో ఉంటవి, సరైన మార్గంలో ఉంటవి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు దయచేయబడునని చెప్పి ప్రభు అన్నారు. దాని తర్వాత 8 వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, ఆశీర్వదించిన తర్వాత మనము హాయిగా సంతోషంగా కుతూహలంగా ఉండిపోయి మన ప్రకారం బ్రతికిపడని కాదు. అక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించేది, ఆయనలో బ్రతికింపచేసేది ఎందుకు తెలుసా? మనం ఆయనకి శిష్యులుగా బ్రతకడానికి. మళ్ళా 119:49-50 మననం చేసుకుందాం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించున్నావు. దేని వలన నిరీక్షణ పుట్టుతుంది? సేవకునికి ఇచ్చాడు, అది వేరే సంగతి. కానీ ఎవరిచ్చారది? దేవుడిచ్చాడు. దేవుని మాట అంట ఆ మనిషికి, దాని వలన ఆ మనిషికి నిరీక్షణ పడుతుందంటది. నిరీక్షణ ఎందుకు ప్రాముఖ్యం ఈరోజు? ఈ సంఘానికి పేరు నిరీక్షణ. గత సంవత్సరం మీతో పంచుకున్నప్పుడు కూడా ఈ మాటని మీ మధ్య పంచుకున్నాము. నిరీక్షణ దేనికి ప్రాముఖ్యం అంటే,
విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంట విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క ఇంకోసారి ఏం స్వరూపము? నిజస్వరూపం. ప్రత్యక్షంగా మన ఎదుట వచ్చి నిలబడతాం, నిరీక్షిస్తాము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే విశ్వాసం వలన నిజస్వరూపం కనిపిస్తుందని కాదు, అది విశ్వాసమే నిజస్వరూపం అనమాట. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే ఒక మనుష్యుడు విశ్వసిస్తున్నాడంటే అతని ఎదుట తన మనస్సులో విశ్వాసం ఉందంటేనే నిరీక్షించిన దానిని ఊహించుకోగలడన్నమాట. నిరీక్షించిన దానిని ఊహించుకొని, ఊహిమ మాత్రమే కాదు అది నిజస్వరూపం అంటది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. ఏం స్వరూపం అది? నిజస్వరూపం. విశ్వసిస్తే ఏముంది నీకు? నువ్వు విశ్వసిస్తే ఏముంది నీకు? పరీక్షకు సిద్ధపడుతున్నావు. విశ్వసిస్తున్నావు అంటే ఏదో తెలుసా? పాస్ అయ్యేవని నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. అది నిజస్వరూపం. ఒక వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం చేస్తుంటే నిజస్వరూపం ఏమిటి? వ్యాపారం నీకు లాభం నీకు వస్తుంది అనేది నీ నిజస్వరూపం. సేవ చేస్తున్నావంటే సేవలు నీకు ఫలితం అనేది అదొక నిజస్వరూపం. ఆ నిజస్వరూపంకి ఇంకో పేరు ఏంటది? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువై ఉన్నదంటది. పరీక్ష ఇంకా రాయలేదు, కానీ రాసేసేవు, దాన్ని పాస్ అయ్యేవు అని చెప్పి రుజువు వస్తుంది చూడు, అదే విశ్వాసం. నీ వ్యాపారం కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు. 18 సంవత్సరాలు ఒక స్త్రీ ఆలయానికి వచ్చిందంటే, వంగిపోయిన నడుముతోనే వస్తుందంటే ఆమెకి ఎంత నిరీక్షణ చూడండి. ఆమె నిరీక్షణ ఏంటది? దేవుని మాట. అందుకొరకే ఆమె తాయెత్తుల దగ్గరకో ఎక్కడికో మంత్రాల తంత్రాల దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వచ్చింది? దేవుని ఆలయానికి వచ్చింది. నీ కార్యాలు జరిగినా జరగకపోయినా ప్రభు సన్నిధిలో ఉండడం నీకు అది ప్రాముఖ్యం. జరగకపోతే వెళ్ళిపోతావా? జరిగితే ఎంతసేపు ఉంటావు అనేది ప్రశ్న. ఈమె 18 సంవత్సరాలు ఉన్నదంటే ఆమె యొక్క నిరీక్షణ సమన్యం అనేది కాదు. నిరీక్షణ కేవలం ఆశ మీద ఉంటే అది ఎక్కువ కాలం ఉండదు, అది తడబడిపోతుంది, ఆశలు మారతాయి. పూర్వము ఒక నిట్టాడ ఇల్లు ఉండేది గ్రామాల్లో. ఒక నిట్టాడ ఇల్లు అంటే ఏంటో తెలుసా? మధ్యలో ఒకే ఒక కొయ్య ఉంటుంది, దాని చుట్టూ పంచదించుతారు, అదే దాని చుట్టూ మట్టి కూడా కడతారు, అదే ఇల్లు. రెండు నిట్టాడలంటే రెండు కర్రలు ఉంటాయి, అడ్డు కర్ర ఉంటుంది, రెండు పక్కల దించుతారు, ఫ్రంట్ కొంచెం బ్యాక్ కొంచెం దించుతారు, అది కొంచెం డబ్బు ఉన్నవాడు అనమాట. అది అటువంటి ఒక నిట్టాడ ఇల్లు, రెండు నిట్టాడ ఇళ్ళ నుంచి దేవుడు ఏం చేశాడంటే మంచి మంచి ఇళ్లలో మనం బ్రతకడానికి మార్గము దోహదు పలికాడు ప్రభు. గ్రామాల్లో నుంచి ఎక్కడి నుంచో బయటకు వచ్చి వలసకొచ్చి కుటుంబాలు కట్టుకొని జీవితాలయ్యి గొప్ప గొప్పగా జీవించడానికి ప్రభు మార్గం తెరిచాడు. కాలి నడక, సైకిల్ ప్రయాణము, బైక్ ప్రయాణము, ఎడ్ల బండి ప్రయాణము, వాటి నుంచి నీకు దేవుడు ఒక కారు ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, నువ్వు బ్రతకడానికి ఒక హేతు ఇచ్చాడు. ఆశలు మారిపోతూ ఉంటవి, ఆశలు మారవచ్చు. అయితే ఒక మనిషికి స్థిరమైన బ్రతుకు ఉండాలంటే ఆశ యేసు ప్రభు మీద ఉండాలి, ఆయన ద్వారా ఉండాలి. ఏది ఆశించినా, ఏది ఇష్టపడ్డా, ఏది కోరుకున్నా నీ ప్రార్థనకు నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ అది విశ్వాసంగా మారాలి. విశ్వాసంగా మారి నువ్వు ప్రార్థించింది నీకు లభించింది అని చెప్పి నువ్వు నమ్మాలి. ఆ నిజ స్వరూపాన్ని, ఆ ఒక రుజువుని నువ్వు పొంది వెళ్ళాలి. ఈరోజు దేని కొరకు వచ్చావు? నీ భార్య మారాలి, నీ భర్త మారాలి, నీ కుటుంబం మారాలి, లేకపోతే ఏదో కార్యం నీలో జరిగింపబడాలి. ఈ భారతదేశస్తులు కూడా నిరీక్షణతో ఎదురు చూశారు. ప్రతి దేశము నిరీక్షణతో ఎదురు చూస్తుంది. ఏమిటది? ఒక రక్షకుడు వారి కొరకు పుడతాడు అని చెప్పి. ఈ నిరీక్షణ ఎక్కడ జరిగిందంటే, నెరవేరిందంటే యేసు ప్రభువులో నెరవేరింది.
ఆయన ప్రత్యక్షమై ఈ ప్రపంచంలో ఆయన పుట్టి మనుషుడై అవతరించి మనుషుడై మన కొరకు శ్రమ పడినప్పుడు సర్వ మానవాళి యొక్క నిరీక్షణకు నిజ స్వరూపము, విశ్వాసానికి నిజస్వరూపము యేసుక్రీస్తు ప్రభువే ఉన్నాడు. అందుకొరకు యేసయ్యకు ఒక పేరు కలదు. మన విశ్వాసమునకు ఆయన ఎవరంట? హెబ్రీ 12 ఉంటుంది, మన విశ్వాసానికి కర్త. అంతేకాదంట, మన విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు ప్రభు వైపు చూస్తూ చెల్లి చెప్పారు ఒక మాట, ఓపికతో ఈ పందెములో ఏం చేయాలంట? నడవాలా? ఓపికతో నడవాలా? పరిగెడాలి. ఓపికతో పరిగెడాలి. పరిగెడాలంటే ఏంటో తెలుసా? ఆగకూడదు. ఎక్కడ ఆగకూడదు, పోతూ ఉండాలి. పరిగెడటం అంటే ఒక తురితం, తొందరపాటు కాదు. అది అదేమిటంటే టైం అయిపోతుంది. ప్రభువు ముందు పోయినా ఒక ఆమె కారులో వస్తూ ఉన్నాము, ఆవిడ మాకంటే ముందు నడిచి వస్తుంది. ఆమె మాకు ఇద్దరు బిడ్డలు కొంచెం ఒక 10 అడుగుల దూరంలో ఉన్నారు. ఈవిడ వస్తుంది, ఎందుకు వెనక నుంచి చూసామో, ఇవి ఖచ్చితంగా ఆలయానికి వెళ్తుందని చెప్పి అర్థమైంది. చూస్తే రియర్ మిర్రర్లో చూస్తే ఆమె చేతిలో ఒక బైబిల్ ఉంది. భర్త ఎందుకు రాలేదో నాకు తెలియలేదు. ఆ భర్త తీసుకుని రాడా, లేకపోతే ఆయన ఈరోజు బిజీయా, లేకపోతే ఇంట్లో ఉన్నాడా, ఐ డోంట్ నో. కొన్నిసార్లు భర్తలు ఏం చేస్తారంటే భార్యల్ని బయట అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు. అయిపోయేటప్పుడు మిస్ కాల్ అయ్యి వస్తానని చెప్పి అంటాడు. అటువంటి భర్తల్ని, మిస్ కాల్డ్ భర్తల్ని దేవుడు ఆలయంలోకి కూర్చోబెట్టాలంటే ఆయన వల్ల మాత్రమే కుదురుతుంది. కేవలం నువ్వే కాదు, నీ ఇల్లు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు అందరూ ఆశీర్వదించబడాలి. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం కొంచెం కాదు, దేవుడు మనకిచ్చే ఫలము కొంచెం కాదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మాట అంటున్నారు, మీరంట ఎలా ఫలించాలంట? బహుగా ఫలించాలంట. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగరు. ఎందువలన? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. మన మనస్సు ఎలాంటిదంటే ఎప్పుడు ఫలము ఫలితం దీని మీదే ఉంటుంది. అది మన మనస్సు అంతా అలాగే ఉంటుంది. ఎప్పుడు ప్రార్థిస్తే ఏమొస్తుందా, ప్రార్థిస్తే ఏం లభిస్తుందా అని ఉంటుంది. మనకు లభించేది ఒకటైతే మనం ఫలించినప్పుడు ఎవరు మహిమపరచబడతారు? దేవుడు మహిమపరచబడతాడు. ఆయన మహిమపరచబడితే ఇందువలన మనము శిష్యులగుదుము. ఆయన మహిమపరచబడితే మనం ఎందుకు శిష్యులవుతాము? అరే, వీడి ద్వారా, ఈమె ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడంటే, అంటే నీ ద్వారా ప్రపంచము ప్రభువును తెలుసుకుంటుందంటే నువ్వేమవుతున్నావు? శిష్యుడవి, శిష్యురాలవి. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనూర్చి సిలువ మోసిన ప్రేమ. ఉపాధ్యాయుడు అంటే ఎవరది? టీచర్. స్టూడెంట్ని ఏమంటారు? విద్యార్థి. విద్యాన్ని అభ్యసించేవారు, దాన్ని పొందుకునేవారు. ఉపాధ్యాయుడు అంటే ఎవరు? ఆయన ఉపకారం చేస్తున్నాడు అనమాట, ఒక కార్యం చేస్తున్నాడు. అది ఒక మంచి శిష్యుడు, మంచి దాసుడు అంటే ఎవరు తెలుసా? ఆయన మాట కొరకు ఎదురు చూడటానికి. మనకు తెలుసు, క్లాస్లో ఉన్నప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఒకళ్ళు మారల్ సైన్స్ ఉండొచ్చు. మీరు గమనించారా, కొన్నిసార్లు వీలే కాదండి, మనందరం కూడా మనకి ఇష్టమైన టీచర్, ఇష్టమైన సబ్జెక్ట్ వస్తుంటే టీచర్ స్టార్ట్ చేయకముందు బుక్ తెరిచిపెట్టుకుంటాం. మనకే చాలా సంతోషం ఉంటుంది. గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటాం, మళ్ళీ హ్యాపీగా ఉంటాం. ఒకవేళ మన కనుక బోర్ కొట్టే సబ్జెక్టు, కొంతమంది ఉంటారండి బోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్టు, కానీ వాళ్ళు వచ్చి చెబితే అసలు చాలా సబ్జెక్టు విన్నట్టే అనిపించదు, అంతే మనసులో దిగిపోతూ ఉంటుంది అనమాట. అది
మనకి ఇష్టమైనది ఏం చేస్తాం, అది తెరిచిపెట్టేసేసుకుంటాం, ఆ సబ్జెక్ట్ని తెరిచిపెడతాం. ఇది ఇక్కడే కాదండి, చర్చిలో కూడా ఉంటుంది, ఆలయంలో కూడా ఉంటుంది. ఎవరికన్నా ప్రభు అంటే చాలా ఇష్టమని మాత్రమే కాదండి, చెల్లి వాక్యం చెప్పడానికి స్టార్ట్ చేశారు, ఈమె బైబిల్ ఓపెన్ చేసింది, ఆయన తెరిచిపెట్టుకొని ఉన్నాడు. అది చదువు రాదు కానీ తెరిచిపెట్టుకొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? అది ఆశ. చదువు వచ్చి ఆ వాక్యం, ఇదో చివరి వాక్యం చెప్తున్నాను, చదివేసేసిన తర్వాత మూసేస్తారు. ఫస్ట్ అది మూసేస్తారు, అప్పుడు బోధకుడు ఇంకో వాక్యం చెప్తే మరలా తీస్తారు. అంతలోకి హ్యాండ్ బ్యాగ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది బైబిల్, అది సంచిలోకి మరలా మొత్తం బయటికి తీసి మరలా దాన్ని తెరవాలనుకుంటారు. అది కొందరు ఉన్నారండి, వాక్యం చదవటం రాదు కానీ వాక్యం తెరిచి పెట్టుకొని. ఎందుకు తెలుసా? దేవుని వాక్యము ప్రవేశించిన తోడనే వెలుగు కలిగిందంటది. నీ వాక్యము ప్రవేశించిన తోడనే నాకు వెలుగు కలిగాను. 119 కీర్తనలో 105 వచనం, యువర్ వర్డ్ ఇస్ అ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ అ లైట్ టు మై పాత్. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయున్నది. నీ వాక్యము ఏమంట? నా పాదాలకు దీపము నా త్రోవకు వెలుగునయున్నది. అంటే చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. పాదాలకు ఏమంట వాక్యము? దీపం అంట. అంటే ఏంటది? పాదాలకు దీపము నా త్రోవకు వెలుగు. దీపం ఎక్కడుందంట? దీపం ఎక్కడుంది? పాదాలకు. వెలుగు ఎక్కడ పడుతుంది? త్రోవలో పడుతుంది. అంటే నువ్వు తీసుకున్న నిర్ణయాలు 2017 సంవత్సరంలోకి వచ్చారు. ఈ 2017 సంవత్సరం కొత్త సంవత్సరం కదా. ఎందుకు తెలుసా విచిత్రం? అది ఒక భూమి తన చుట్టూ తానే తిరగడం, దాన్ని ఏమంటారు? అది 24 పడితే ఏమంటారు? అది రొటేషన్. రొటేషనా? రొటేషన్. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం, దాన్ని ఏమంటారు? అది రెవల్యూషన్. రెవల్యూషన్ కాదు, రెవల్యూషన్. అది ఏంటి తెలుసా? ఒక సంవత్సరం పట్టింది, 365 రోజులు ప్లస్ 6 పడుతుంది అది భూమి సూర్యుని చుట్టూ తిరిగి ఆ స్థలానికి రావడానికి. అంటే ఏ యాక్సిడెంట్స్ లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఏ ఉలకలు తగలలేదు, ఏమీ అడ్డం రాలేదు, హ్యాపీగా వచ్చిందని మనం బ్రతకలేము. అది మనం కదిలిపోతాం. అది అంటే ఒక థ్యాంక్స్ గివింగ్ అన్నమాట దేవునికి. ప్రభునందు ప్రియుల, నీ వాక్యము ప్రవేశించిన తోడనే నాకు వెలుగు కలిగిందని భక్తులు అంటారు. అది చూడండి, 119 కీర్తనలో 130 వచనం, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. ప్రైజ్ ద లార్డ్. నీ వాక్యము ఏమవ్వాలంట? ఫస్ట్ అది వెల్లడివ్వాలంటది. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. పెద్దగా ప్రైజ్ ద లార్డ్. ఇంకా పెద్దగా ప్రైజ్ ద లార్డ్. నీ వాక్యము ఏమవ్వాలంట? వెల్లడివ్వాలంట. వెల్లడివ్వడం అంటే ఏంటది అర్థం? అది వెల్లడవ్వడం అంటే ఏంటది? వెలువడి ఇవ్వడం, బయలపడటం. ఇంగ్లీష్లో ఉంటుంది ది ఎంట్రన్స్ ఆఫ్ యువర్ వర్డ్స్. అంటే ఏమిటంటే తెలుసా? వాక్యం అంట మనలోకి ప్రవేశిస్తుందంట. అది మనలోకి ప్రవేశించిన వెంటనే ఏమవుతుందంట? వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. బ్రతకడానికి మనకి శక్తి చాలదు, ఆయన కృప మనకు కావాలి. ఈ సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇదంతా మన మనసులో పెద్ద క్వశ్చన్స్ ఉంటా ఉంటే కూర్చొని ఆలోచిస్తే అన్నీ ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తుంది. సేమ్ థింగ్, ఆ ఒక్కరోజు మట్టుకు డిఫరెంట్గా అనిపిస్తుంది, తర్వాత సేమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా యథావిధంగా ఉండదు, దానిలో ఖచ్చితంగా ఒక మార్పు కలుగుతుంది, మార్పు ఉంటుంది. నీకు మార్పు అనేది ఎలా కలుగుతుంది అంటే అది వెంటనే కలగవచ్చు, నీ జీవితంలో అది ప్రవేశించి. చూడండి, ఏం ప్రవేశించాలంట? నీ వాక్యము వెల్లడి అవుట తోడనే ఏమవుతుందంట? వెలుగు కలుగుతుందంట. అది వెలుగు కలగడం అంటే ఏంటది? మనిషికి ఒక తేట అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ మనిషికి చాలా కృతజ్ఞత అనిపిస్తుంది. అది తెలివి లేని వారికి ఏం కలుగు చేస్తుందంట? తెలివి కలుగు చేస్తుందంట. అది జీవితంలో ఆ తెలివి లేదంటే అర్థం ఏమిటంటే సరిగా ఆలోచించకుండా, కుటుంబాన్ని ఎలా జరిగించుకోవాలో అర్థం కాకుండా. చాలామంది భార్యలు అంటారు భర్తల్ని,
నేను చెప్పినప్పుడు ఆ స్థలం కొనుంటే 5,000 రూపాయలు కొనుంటే ఇప్పుడు 5 లక్షలు అయింది కదా, మంచిగా ఉండేది కదా, నువ్వు వద్దు వద్దు అన్నావు, ఇప్పుడు స్థలం కొనలేకపోయాము, ఇప్పుడు 5 లక్షలు అయింది కదా అని చెప్పి సాధారణంగా భార్యలు అంటారు భర్తల్ని. భర్త ఏమనుకుంటాడు, ఇప్పుడు తింటే ఇప్పుడు సమకూర్చుకుంటే కరెక్ట్, అది ఇంతకంటే కూడా నేను ఎక్కడ చేర్చి పెట్టగలను అని చెప్పి అంటాడు. భార్య ఏమంటది, తక్కువ తిందాము కొంత చేర్చి పెడదాము అంటది భార్య. కొన్నిసారి భర్తలు అంటారు. ఈరోజు ఒక మనిషి తెలివిగా కుటుంబాన్ని జరిగించుకోవాలి, ఒక మనిషి వివేకంగా జీవితాన్ని నడిపించుకోవాలి. కాలం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి, సమయం ఉండగానే దాన్ని పోనివ్వకుండా సద్వినియోగం. రేపు పరీక్ష అంటే ఈరోజు చదివితే ఎవరి కడుపు నొప్పి రాదు అవునా కదా, తలనొప్పి రాదా, వాంతులు రావా, అన్నీ వస్తాయి కదా. ఇంతకాలం ఉన్నది, ఇంత పరిమితం ఉన్నది, దీనిలో నేనేం చేయాలి, ఒక ఉజ్జాయింపుగా సమయం వేసుకొని దాని ప్రకారం చేస్తే అన్ని కరెక్ట్గా ఉంటుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోండి, చదవడం స్టార్ట్ చేయండి. బుద్ధి లేని వారు కూడా దేవుడు బుద్ధినిస్తాడు. ఎవరు బుద్ధి లేదని చెప్పలేము, రెండే రెండు సంగతులు, వారు సరిగా చదవడు. దట్ ఈస్ ఆల్. టాపర్కి మాపర్కి తేడా ఏంటో తెలుసా, వారు సరిగా సమయం వాడుకుంటారు ఒకడు, ఇంకోరు సరిగా వాడుకోడు, ఇదే తేడాది. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఒక మనిషి బ్రతకడానికి ఏం కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యం అంట వానికి వెలుగు కలుగు చేస్తుందంటది. ది వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ లైట్ టు ది పర్సన్. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట తెలుసా అండి, మనకు నిరీక్షణ పుట్టిస్తుంది, మనకు నెమ్మది కలుగు చేస్తుంది, బ్రతకడానికి హేతు ఉంటుంది. ఒక్క మాట ఎవరో చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ జరగాలి, కొన్ని లక్షల డబ్బులు చేర్చి పెట్టాలి, ఆ ఎంగేజ్మెంట్ అప్పుడే ఇవ్వాలి కొంత డబ్బుని. అది ఇవ్వాలంటే వీరికి డబ్బు లేదు వీరి చేతిలో, మన ఆ డబ్బుని సమకూర్చి ఎంగేజ్మెంట్ టైంలో పెట్టాలి. ఈ సంక్రాంతి సమయాలు ఎప్పుడో ఉంటుంది, అప్పుడు డబ్బు చేర్చాలంటే వాళ్ళకి ఎంత టెన్షన్ తెలుసా. ఒక మనిషిని వెళ్ళి అడిగారు డబ్బు, డబ్బు అడిగితే నువ్వు ముందే మీ యొక్క తమ్ముడు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బును తెచ్చి ఇస్తే నేను నీకు డబ్బు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఏం చేస్తుందంటే ఆ కట్నంలో ఒక భాగాన్ని ఇవ్వడానికి కొరకు 1 లక్షలో 2 లక్షలో దాన్ని సమకూర్చాలంటే కొంత డబ్బు ఎవరైతే ఈ పెళ్లి కుటుంబానికి అంకుల్ డబ్బులు చెల్లించాల్సింది ఉందో ఆ డబ్బు కొరకు సమకూర్చి ఎవరు మాట ఇచ్చారు అన్న, ఒకరు మాట ఇచ్చారన్న, అది సాయంకాలం తెలుస్తుంది. చూడండి, డబ్బు లేని సమయంలో నేను నీకు డబ్బు ఇస్తాను అని చెప్పి ఒక మాట చెబితే ఆ మనిషికి పర్వాలేదులే ఇచ్చేస్తారు లేని అప్పు ఎలా ఇస్తారు, అప్పు తీరుస్తారు అది వేరే సంగతి. ఆ రోజు బ్రతకడానికి ఒక హేతు ఉంది, అది నిరీక్షణ, ఒక నమ్మకం అన్న, అన్నీ సమకూడింది. చాలా వరకు నాకు కొంచెం కొంచెం వచ్చిందన్నది, ఇంకా ఇప్పుడు ఇచ్చేస్తే ఆయన పెద్ద మొత్తం ఇప్పుడు ఇస్తారనా అని చెప్పి ఒక మాట అన్నాడు. ఒక మనుష్యుడు ఒక కుటుంబానికి ఏమిటో తెలుసా, ఒక్క మాట ఎవరన్నా ఒక మాట చెబితే ఆ మాట అంట బ్రతకడానికి హేతు కలుగుతుంది అంటది. ఏసయ్య మాట అంట మనము నిత్యము శాశ్వతం బ్రతకడానికి, అది అంట నిరీక్షణ, అది అంట నమ్మకం. కష్టాలు ఉంటాయి, భక్తులకు కూడా కష్టాలుంటాయి, గొప్ప గొప్ప దాసులు కూడా కష్టాలుంటాయి, సేవకులకి కష్టాలుంటాయి, వాళ్ళకు కూడా డిప్రెషన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా టెన్షన్స్ ఉంటుంది. అయితే వాటిని ప్రభు ఎదుట పెట్టడం అనేదే చాలా ప్రాముఖ్యం. ఎలా పెడతారు, పౌలుకు కూడా ఒక సమస్య ఉంది, ఏదో ముళ్ళు ఉంది శరీరంలో, ఆ ముళ్ళు కొరకు ఎన్నిసార్లు ప్రార్థించాడు, ముమ్మారు ప్రార్థించి తిని, ముమ్మారు. చాలామంది ఏమంటారో తెలుసా, ఎన్నిసార్లు ప్రార్థించా నాకు తెలియదని లెక్కలేదండి అంటారు. లెక్కలేని సార్లు సహజమైన వాళ్ళు ప్రార్థిస్తారు, దేవునికి చేరువున్నవారు లెక్కతో ప్రార్థిస్తారు. అంటే ఏమిటంటే అడిగింది 3 సార్లు అడిగాను అంటున్నాడు, ఎప్పుడు అడిగాడో మనకు తెలియదు, ముమ్మారు అడిగి తిని. అంటే దేవుని చెంత ఉచ్చరించే మాట కూడా అది ఈ మనిషికి గుర్తుంది. నువ్వు చేసిన ప్రార్థన నీకేమైనా గుర్తున్నాయా, అసలు గుర్తుందా, ఏమడిగా గుర్తుందా, ఉజ్జాయింపుకు గుర్తుంది, డబ్బు పెళ్ళి బిడ్డలు పాయింట్స్ గుర్తుంది, ఎలాంటి మాటలు వాడేవో గుర్తుందా, ఆయన సన్నిధిలో ఏ విధంగా అడిగి ఎన్నిసార్లు ప్రార్థించే గుర్తుందా. ఈ భక్తునికి గుర్తుంది, నేను దేవుని సన్నిధిలో ప్రభువుని ముమ్మారు ఏం చేశారంట
బ్రతిమలాడంట, కోరుకున్నాడంట, ప్రార్థించాడంట. కానీ ముమ్మారు ప్రార్థించిన తర్వాత అతనికి ఒక మాట వచ్చింది, నా కృప నీకు చాలు అన్నాడంట దేవుడు. ముళ్ళు తీయలేదు, సమస్యను తీయలేదు, ఇంకా తరువాత అది తీయమని అడగలేదని అర్థం అక్కడది. ఒక జీవితంలో ఒక సమస్య ఉండవచ్చు, ఆ సమస్య పోవచ్చు, కానీ ఆ సమస్య గనక దేవుని చేతిలో పెట్టిన తర్వాత అది సమస్యగానే ఉండే ఉండవచ్చు, బహుశా అయినా అలా మనిషిని బాధించదు. అయ్యా, నీ ప్రేమైన బిడ్డలను పరీక్షలకు సిద్ధపడిచిన బిడ్డల మొత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలకి మంచి విజయాన్ని, జ్ఞానాన్ని దయచేయండి, మంచి విజయము దయచేయండి అయినా, కష్టపడి చదవగలిగే మనస్సును, బుద్ధిని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. ప్రతి విషయంలో మీలో ముందుగా ఉండాలి. రెండవది చదువులోను, చదువు సంబంధించిన విషయాలు బిడ్డలు ముందుండాలి నాయన. ఈ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. పరీక్షలకు, పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. పై చదువులకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఆశీర్వదించండి. ఒకవేళ రాసి ఉంటే పరీక్షలలో ఆ మంచి ఎదురు చూచే విషయంలో మంచి జరుగునట్లుగా బిడ్డలను దీవించు నాయన. Yes, my Lord. దయగలిగిన ప్రభువా, ఏ ప్రయత్నాలు బిడ్డలు కొందరున్నారో ఆ ప్రయత్నాలు మీ తోడును దయచేయండి. అది కోర్టు విషయం కానివ్వండి, అది ఇంటి విషయమై కానివ్వండి తండ్రి, అది ఏ కోణంలో ఉన్న సమస్య అయినను అయ్యా, అది సంఘ విషయమైనటువంటి ఒక భారమైనను ఈవేళ కట్టులు విప్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన, మా సార్వత్రిక సంఘమును కూడా దీవించండి. ఆయా సంఘాన్ని సూచిస్తూ వచ్చినటువంటి ప్రియ బిడ్డలను, మీ పరిచారకులను, అట్లు మీరు ఆలయాన్ని నడిపిస్తున్న గురువుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి నండి అప్ప. దయగలిగిన ప్రభువా, రాత్రి కోరుచు ఉన్నాం. Yes, my Lord. సన్నిధిలో మేము సమస్తాన్ని అప్పచెప్పు. థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి కీడు నుండి వీరిని కాపాడండి, దీర్ఘ ఆయుష్యవంతులుగా చేయండి, మీ రెక్కల చాటును వీరిని దాచిపెట్టండి, వీరిని సంరక్షించండి. ప్రతి బలహీనతను యేసు నామములో క్షమించినందుకు స్తోత్రాలు. మేము మీ బిడ్డలము, మీరు మా కర్త, గర్విస్తూ ఉన్నాం. థాంక్ యూ లార్డ్. యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. నాకై శ్రమలనూర్చి శిలువ మోసిన ప్రేమ. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరం చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపై ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. నాకై శ్రమలనూర్చి శిలువ మోసిన ప్రేమ. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. నాకై శ్రమలనూర్చి శిలువ మోసిన ప్రేమ. నాకై మరణము